హలో వెల్కమ్ టు ఎగ్జామ్స్ లైబ్రరీ వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి ఆర్ఆర్పి జేఈకి సంబంధించిన అప్డేట్ మీద ఆల్రెడీ వీడియో చేశాను చూడడం వల్ల అంటే రీసెంట్ వీడియోస్ లోకి వెళ్ళయితే చూడండి ఇక మనకి రైల్వే నుండి వచ్చిన ఇంకొక లేటెస్ట్ అప్డేట్ ఏంటి అంటే అసిస్టెంట్ లోకో పైలట్ కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది ఆల్రెడీ అసిస్టెంట్ లోకో పైలట్ గతంలోనే మనకి నోటిఫికేషన్ విడుదల చేశారు ఆల్రెడీ అప్లై చేసుకునే వాళ్ళు అప్లై చేసుకున్నారు అలాగే ఫోటో సైన్ అనేది ఎవరికైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళకి మాడిఫికేషన్ చేసుకోవడానికి కూడా అవకాశం అనేది ఆల్రెడీ కూడా కల్పించడం అయితే జరిగింది తర్వాత మనకి ఏఎల్పి అనేది మనకి వేకెన్సీస్ అనే వాటిని అయితే పెంచడం జరిగింది కాబట్టి సో దాని దృష్ట్యా అప్లై చేసిన వాళ్ళు ఎవరన్నా జోన్ అనేది చేంజ్ చేసుకోవాలనుకుంటే వాళ్ళకి అవకాశం అనేది కల్పిస్తామన్నారు కదా దానికి సంబంధించి ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళ యొక్క అప్లికేషన్ స్టేటస్ యాక్సెప్ట్ అయిందా రిజల్ట్ అయిందా అని తెలుసుకోవడానికి కూడా మనకి అప్డేట్ అయితే విడుదల చేశారు సో మీరు లాగిన్ లింక్ లో మీకు ఇచ్చిన టైంలో లాగిన్ అయినట్లయితే మీ అప్లికేషన్ అనేది ప్రొవిజనల్ గా యాక్సెప్ట్ అయిందా లేదా రిజెక్ట్ అయిందా ఓకే మీకు ఎలా వస్తుందంటే యాక్సెప్ట్ అయితే ప్రొవిజనల్లీ యాక్సెప్టెడ్ అని లేదా మీకు ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే కనుక ప్రొవిజనల్లీ యాక్సెప్టెడ్ విత్ కండిషన్స్ అని కానీ లేదా రిజెక్ట్ అయితే కనుక రిజెక్టెడ్ అలాంగ్ విత్ ద రీజన్స్ ఆఫ్ రిజెక్షన్ ఓకే మీకు ఎందుకు రిజెక్ట్ అయింది దానికి కారణం ఏంటి అనేది కూడా డిస్ప్లే అవుతుంది రిజెక్ట్ అయిన వాళ్ళకి ఇంకా అవకాశం అయితే కల్పించడం ఎందుకంటే ఆల్రెడీ మాడిఫికేషన్ లింక్ ఫోటో సిగ్నేచర్ కల్పించారు కాబట్టి ఇన్ కేసు ఇప్పుడు ఏదైనా కారణం వల్ల కనుక రిజెక్ట్ అయితే కనుక మీకు అవకాశం ఉండదు సో స్టేటస్ చెక్ చేసుకున్న తర్వాత ఎవరైతే ప్రొవిజనల్లీ యాక్సెప్టెడ్ అని వచ్చిందో లేదా ప్రొవిజనల్లీ యాక్సెప్టెడ్ అయితే కండిషన్స్ వచ్చిందో వాళ్ళు ఎవరైనా సరే వేకెన్సీస్ అనే వాటిని విడుదల చేశారు కాబట్టి అవి చూసుకుని పెంచిన వేకెన్సీస్ ప్రకారం మీరు ఏదైనా జోన్ చేంజ్ చేసుకోవాలి అనిపిస్తే కనుక సో మీరు లాగిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది ఆర్ఆర్బి అప్లై డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ లోకి లాగిన్ అయ్యి మీకు ఇరవై తొమ్మిది జూలై నుండి ఆగస్ట్ ఏడో తారీఖు లోపల ఓకే ఎక్కువ టైం ఉండదు జూలై ఇరవై తొమ్మిది నుండి ఆగస్ట్ ఏడో తారీఖు లోపల లాగిన్ అయ్యి మీరు కావాలనుకుంటే కనుక మీరు జోన్ అనేది అయితే మాడిఫై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఓకే సో నో ఫర్దర్ చేంజ్ తర్వాత మీకు అవకాశం అయితే ఉండదు నేను స్టేటస్ చెక్ చేసుకున్న తర్వాత నేను పాత జోన్ కంటిన్యూ చేయాలి అనుకుంటే కనుక సో మీరు చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు చేంజ్ చేసుకోవాలి జోన్ అనుకునే వాళ్ళు మటుకు లాగిన్ అయి అయితే చేంజ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఓకే ఎవరైతే మనకి ఆర్ఆర్బి చూస్ చేసుకోవాలి అలాగే ప్రిఫరెన్స్ ఆఫ్ జోనల్ రైల్వేస్ని కానీ మనకి మార్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రం లాగిన్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది మీకు దీనికి సంబంధించి మనకి రిజల్ట్ అయిన వాళ్ళు కానీ లేదా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా మీకు చేయడంలో ప్రాబ్లం ఉన్నా ఓకే ఏదైనా ఇష్యూస్ ఉంటే కనుక ఇక్కడ హెల్ప్ డెస్క్ నెంబర్స్ అలాగే మెయిల్ ఐడి ఇచ్చారు టెన్ ఏఎం నుండి ఫైవ్ ఏఎం దాకా ఫైవ్ పిఎం దాకా మీరు కాంటాక్ట్ అయ్యే మీ యొక్క ప్రాబ్లం ఏదైనా ఉంటే కనుక రెటిఫై చేసుకోవడానికి వాళ్ళతో అయితే రైల్వేతో అయితే కాంటాక్ట్ అయితే అవచ్చు మీ క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను మనకి మళ్ళీ ఫ్రెష్ గా అప్లై చేసుకునే అవకాశం అయితే కల్పించరు ఆల్రెడీ అప్లై చేసుకున్న వాళ్ళు మీరు ఒకసారి స్టేటస్ చెక్ చేసుకోండి మీకు గనక రిజెప్టెడ్ కాకుండా అప్లికేషన్ యాక్సెప్టెడ్ కానీ యాక్సెప్టెడ్ విత్ సర్టెన్ కండిషన్స్ అని కానీ వచ్చిన వాళ్ళు ఎవరైనా జోన్ ప్రిఫరెన్స్ మార్చుకోవాలనుకుంటే లాగిన్ అయ్యి మార్చుకోండి లేదా స్టేటస్ చూసిన సక్సెస్ అయితే అంతటితో మీరు వదిలేచ్చు ప్రిఫరెన్స్ కానీ జోన్ కానీ నేను పాతదే కంటిన్యూ కంటిన్యూ చేయాలనుకుంటున్నానంటే మీరు ఏం చేయాల్సిన అవసరం అయితే లేదు మీకు లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఒకసారి మీరు కూడా ఇక్కడ ఇచ్చిన నోటీస్ అంతా కూడా క్లారిటీగా చదువుకోండి అలాగే వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఎవరైతే ఏఎల్బీ అప్లై చేశారో వాళ్ళు కూడా మిస్ అవకుండా వాళ్ళ యొక్క అప్లికేషన్ స్టేటస్ అనేది చెక్ చేసుకుంటారు ఓకే థ్యాంక్ యూ